హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జోస్నాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ చూసారా పై సెంటర్ నుంచి చిన్న సెంటర్ అని నేను ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను కదా చాలామంది చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇక్కడ మా సెంటర్కి వచ్చేస్తున్నాం అన్నమాట అలాగ ఇంకా ఇలా వచ్చేసేస్తే అంటే ఒక జస్ట్ 1/2 కిలోమీటర్ కూడా అంత ఏమి ఉండదు డిస్టెన్స్ ఇలా వచ్చామంటే ఇలా మా చిన్న సెంటరే అనమాట సో ఇది మాత్రం నేను బజ్జి మసాలా అన్నది గుడివాడలో క్లిప్ అది అక్కడ యాడ్ చేశాను అక్కడికి వచ్చేసింది అది ఇలా వచ్చేసేస్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ ఊరికినే వెళ్ళొస్తున్నాం అన్నమాట అంతే అప్పుడప్పుడు అలాగే వెళ్తూ ఉంటామండి ఇదంతా కూడా నేను చదువుకున్న 10th స్కూల్ అన్నమాట ఇది జస్ట్ అలా క్లిప్పింగ్ చూపిస్తున్నాను మీకు తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఆల్రెడీ నేను మీకు చూపించేశాను ఇదంతా కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి అందుకని కాకపోతే రూట్ అంతా కూడా నేనేమీ తీయలేదు ఆల్రెడీ నేను చూపించాను కదా అనేసి సో ఇంకా ఇలా వచ్చేసేస్తే మా ఊరు సాయిబాబా గుడి కూడా చూపిస్తున్నాను ఆల్రెడీ చూపించాను పోలీస్ స్టేషను అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయండి మా ఊరిలో మాకు అసలు ఏ ప్రాబ్లం కూడా లేదు చక్కటి సెంటర్లో ఉంటాము అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి మనం సిటీలో ఉన్న లెక్కనే ఉన్నట్టుగానే ఉంటుంది అంతగా అసలు ఏమీ ప్రాబ్లం అన్నది ఏమీ ఉండదు అన్నమాట సో ఇట్లాగా ఇక్కడ అయితే కనుక మా అక్షయ వాళ్ళు వెళ్ళి వెళ్ళేసరికి అమ్మాయి ఇక్కడ సుగంధి వాటర్ ఇస్తుందన్నమాట నేను అన్ని మాటల్లో చెప్పలేదు వాయిస్ చాలా తక్కువ ఇస్తాను ఏమో తిన్నాం బజ్జి మసాలా తిన్నాను మేము పొద్దున్న ఎప్పుడో తిన్నాం కదా ఇంకా ఆకలేసేసింది ఆవిడ గుడి వెళ్ళానే బజ్జి మసాలా తిని ఆ కూర్చుని అనీజీగా అయిపోయింది నడవంతా నొక్క అలాగే సరిపోతుంది ఇచ్చేసే అదిగో చూసా అడ్డంలే అవి బాగుందా చాలేదా కూలింగ్ లే వద్దండి తగ్గాక ఇవ్వమంటారా ఆ తర్వాత అది అక్కడ పోసి అట్లా పెట్టేసి మామూలు వాటర్ కలిపినా వద్దు వద్దు మామూలు వాటర్ కలిపిద్దాం అక్కడ మీకు మా డిస్కషన్లు అన్నీ అర్థమైందా మా అక్షయ నన్ను ఏడిపిస్తుంది కన్న కూతురు ఇంటికి వచ్చేసరికి అన్నీ చేస్తుంది అని ఫన్నీ ఫన్నీ మాటలు అనేసి నేను అలా ఉంచేసాను అనమాట ఇంకా అమ్మ అయితే మాకు డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది నేనైతే భోజనం చేయను అనేసి నైట్కి అది ఏం చేసిందో కూడా మీరు చూస్తూనే ఉండండి అట్లాగా అంతా కూడాను డిన్నర్కి ప్రిపేర్ చేస్తుందండి అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మొత్తం అంతా మీకు ఇట్లాగా ఒకసారి మా హౌస్ మా కిచెన్ అంత ఎంత పెద్దదో ఎప్పుడో కట్టుకున్న హౌస్ అండి ఇది అయినా సరే ఆ ఇల్లు అంటే అందరికీ చాలా మమకారం అన్నమాట ఇంకా అప్పుడప్పుడు ఇలాగే వెళ్తూ ఉంటూ ఉంటాం అండి మేము అమ్మ వాళ్ళ ఇంటికి చూసారా ఇక్కడ నాన్న మేమేమో నేను నా వీడియోలు నేను తీసుకుంటూ ఉంటే వీళ్ళేమో ఎవరికి వాళ్ళు అలా కూర్చునే ఉన్నారు పాపం నాన్న తిరగ పెడుతున్నారు అన్నమాట కూరగాయలు మాకోసం మా నాన్న చాలా చేశారండి ఇంకా మమ్మల్ని అలా కూర్చోబెట్టి ఆయనే చేసేసుకుంటూ ఉంటారు చాలా అమ్మకు కూడా ఇంకా మేము ఇక్కడ ఉంటాం కదా విజయవాడలో ఇంకా వాళ్ళిద్దరే
సపోర్ట్గా ఉండి అలా చేసుకుంటారు. ఇంక ఇప్పుడు కూడా నాన్న అలాగే చేస్తున్నారనమాట. ఆయన తరిగి పెడుతూ ఉంటే అమ్మ ఇక్కడ రెడీ చేస్తోంది. ఎర్ర కందిపప్పుతో పప్పుచారు చేస్తోంది, వంకాయ కూర చేస్తోంది. ఆల్రెడీ చూసారు కదా నాన్న తరుగుతున్నారు అక్కడ. సో ఇక్కడ ఇప్పుడు అన్నీ కూడా తరిగి ముక్కలన్నీ తరిగి పెట్టేసేసుకున్నవి. వంకాయ కూరకి రెడీ చేస్తోంది అని చెప్పాను కదా. టొమాటో తిప్పండి కొన్ని కొన్ని పెట్టాను. నాది ఉంచేది, నేను తాగుతాను. వాళ్ళ డిస్కషన్లు చూసారు కదా ఏం చెప్తుందో మాక్షయ్య. నాన్న అలా చేస్తున్నారంట, నేనేమో వాళ్ళని ఎడిటింగ్లో తీసేస్తే తీసేస్తానంట, లేకపోతే లేదంట. నా గురించే డిస్కషన్లు మళ్ళీ నేను మీకు ఒకసారి చెప్పాను. తర్వాత వంకాయ కూరకి ప్రిపేర్ చేస్తుంది కదా అమ్మ స్టైల్లో చేస్తుంది. ఫస్ట్ బాన్లీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేస్తుంది. ఇంకా ఇక్కడ ఎర్రకంది పప్పుతో పప్పుచారు అని చెప్పాను కదా, పప్పుని ఎర్రకంది పప్పు ఒక గ్లాస్ తీసుకుని కడిగి పెట్టేసుకుని కుక్కర్లో స్టవ్ మీద పెట్టేసేసుకుంది. ఇక్కడ రైస్ కుక్కర్లోనేమో రైస్ కడిగి పెట్టేశారనమాట, తొందరగా అయిపోతుంది కదా. ఇంకా ఇక్కడ కిచెన్లో అమ్మ వాళ్ళ దేవుడి గది, ఆ రోజున సాయిబాబాకి 108 పూలతో చామంతి పూలతో పూజ చేసుకుంది. అమృత అదే చెప్తుంది అనమాట, అమృత అక్షయ అంటే మా చెల్లయ్య వాళ్ళ పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ నా వీడియోస్లో చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ ఎక్కువసేపు పాపం నుంచొని చేయలేదన్నమాట, అందుకని తను అలా కూర్చొని చేస్తూ ఉంటుంది. ఇంకా మా కోసం అలా శ్రమ పడుతుంది. ఇంకా పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. వంకాయ కూర కోసం అయితే కనుక ఇక్కడ ఉల్లిపాయలని తిరగమూత వేసి ఉల్లిపాయలని ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసింది. తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసేసింది. అమ్మ స్టైల్లో చేస్తున్న వంకాయ కూర అన్నమాట ఇది. చూసారా అలా ముక్కలను అన్నిటినీ కూడా ఒకసారి తిప్పేసుకోవాలి. సో మగ్గిపోయిన తర్వాత మొత్తం అంతా కూర అంతా కూడా మగ్గిపోయింది. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసింది. ఇంకా చాలా వరకు ఎప్పుడు కూడా మా ఇంట్లో అది వరకు ఎవరో ఒకళ్ళు నిత్యం మాకు స్టవ్ వెలుగుతూనే ఉండేదండి, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నాన్న రిటైర్ అయిపోయారు కదా, ఇంకా అందుకని వాళ్ళిద్దరే ఉండటం వలన వంట చేయటం చాలా తక్కువైపోయింది పాపం. ఇంకా వంకాయ కూరలో ఉప్పు కారం వేసేసి దాని మీద తిప్పేసి మూత పెట్టేసింది. ఇప్పుడేమో పప్పుచారులోకి ఉల్లిపాయలు టొమాటో ముక్కలు వేసి తర్వాత చింతపండు రసం పోస్తుంది. పప్పు ఉడికిపోయిన తర్వాతే ఇవన్నీ కూడా చేయాలి కదా, అందుకని అలా మొత్తం అంతా ఇప్పుడు పప్పుచారుకి ప్రిపేర్ చేయటం మొదలుపెట్టేసింది. దాంట్లో ఇప్పుడు అన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసేసింది. అదే ఇప్పుడు కారం వేస్తుంది, ఆల్రెడీ ఉప్పు వేసింది, ఎక్కడో మిస్ అయిపోయింది. మళ్ళీ పసుపు వేస్తుంది. దాంట్లోకి తిరగమూత, తిరగమూతకి బాండ్లీ పెట్టుకుంది, ఆవాలు జీలకర్ర వేసుకుంది, తర్వాత ఇంగువ టేస్ట్కి తగ్గడ మాకు కంపల్సరీ ఇంగువ ఉండాల్సిందే. పప్పుచారులోకి ఎమ్మి పప్పుచారు రెడీ అయిపోయింది. చూసారా ఎర్రకంది పప్పుతో పప్పుచారు సూపర్గా ఉందండి, నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా డిన్నరు రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఎందుకంటే రైస్ అవ్వాలి అందుకని అయిపోవచ్చిందని చెప్తున్నాను. ఇక్కడ పప్పుచారు అయిపోయింది, వంకాయ కూర అయిపోయింది, రైస్ కూడా ఇంకొంచెం ఉంది అందుకని. తర్వాత చిప్స్ ఉన్నాయి, అవి కూడా వేయించుకోవాలి కాబట్టి పక్కన పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసింది. అవతల పక్కన ఏంటా అని చూస్తున్నారా, తిరగమూత వేసి నా కోసం అన్నమాట. పిండి అంటే రవ్వతో చేసిన పిండి అన్నమాట, నాకు చాలా ఇష్టం అది. రవ్వ ఉప్మా అంటాం దాన్ని, తర్వాత పిండి అంటాం. నాకు అలా చేస్తే కనుక చాలా ఇష్టం, అందుకని నేను అది చేయమన్నాను అమ్మని. అమ్మ మా ఇంట్లో కూడా ఇదే గోల. పిల్లలు అందరూ అంతే,
తయారుచేస్తోందని చెప్పాను కదా, నా కోసం రెడీ చేస్తోందనమాట. తిరగ మూతలో నీళ్ళు పోసి పక్కన ఇది బియ్యపు రవ్వతో చేస్తున్నదండి. తనకి అది అలా సరిపోతుందని అనిపించింది. అయ్యా ట్యాబ్ ఏదైనా అయిపోతుందే బాబు. అక్కడ చూసారు కదా అమృత అక్షయ గొడవ. ఈలోపు నేను ఇక్కడ చూసుకునేసరికి అమ్మ చిప్స్ వేయించేస్తోంది, నా పిండి రెడీ అయిపోయింది. సో మా డిన్నర్ నైట్ డిన్నర్ అంతా కూడా రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి చూసేద్దాం మొత్తం ఏమేమి ఉన్నాయో. రైస్, ఇంక చిప్స్, పప్పుచారులోకి పప్పుచారు, కూర, వంకాయ కూర, పెరుగు, అంతే. ఇవే కదా మా ఐటమ్స్. ఇంకా నేను వడ్డిచ్చేస్తున్నాను అనమాట. మళ్ళీ నేను రెడీ చేసేస్తున్నాను. వాళ్ళకి అన్నీ పెట్టేయాలి కదా, ఇంకా ఆగట్లేదు. వీళ్ళందరూ కూడా మంచి మంచి గుమగుమలుగా వచ్చేసరికి. సో ఇక్కడ వంకాయ కూర రెడీ అయిపోయింది, పప్పుచారు రెడీ అయిపోయింది, చిప్స్ రెడీ అయిపోయినాయి, పెరుగు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళు అవినాష్ చూసాడా ఎంత అసలు వాడికి ఎంత హ్యాపీ అనిపించేసిందో. అందరూ ఒక్కసారిగా కనిపించేసరికి వాడికి పాటలు వచ్చేసినాయి అన్నమాట. ఇంకా ఎంత హ్యాపీగా పాడుకుంటున్నాడో నాకు కూడా అనిపించింది. అందరూ ఉంటే కదా అండి, ఫ్యామిలీ అంతా కలిసి ఉంటేనే కదా ఎప్పటికైనా ఆనందం అన్నది. కానీ ఈ రోజుల్లో ఫ్యామిలీస్ అంటే అంతే. నా పిండి కూడా నాకు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కూడా తినేసేస్తున్నాను. నేను నాన్న తింటున్నాం అన్నమాట. ఇక్కడ నాన్న కూడా నైట్ భోజనం చేయరు, అందుకని మా ఇద్దరికి మేము తినేసేస్తున్నాం. ఇంకా చాలా అలసిపోయి ఉన్నారు కదా. ఇంకా మా వారు అయితే పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక్కడేమో అక్షయను మా అమ్మాయి ఇందాక నాన్న చెరుగ్గడ అది తీస్తున్నారు కదా, ఎంత బాగా తీశారో. పిల్లలిద్దరూ అది తింటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. నైట్ ఇంకా భోజనం అయిపోయిన తర్వాత పక్కన ఆంటీ గారు ఇచ్చారంట, అది ఇచ్చినప్పుడు బాగాలేదనుకున్నారు అది, కానీ చాలా బాగుంది, స్వీట్గా ఉందనేసి వీళ్ళు అంటున్నారు పిల్లలు. సో ఇదేనండి నా వీడియో. ఎంతైనా ఫ్యామిలీ అంటేనే అది కదండి, ఎంతో డబ్బుతో కూడా కొనలేనిది కుటుంబంలోనే దొరుకుతుంది అన్నది నా అభిప్రాయం. కానీ అందరూ ఏంటంటే డబ్బుతో ముడిపెడుతూ ఉంటారు, దానికి మనం సమాధానం చెప్పలేము. హోప్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.